हाय स्टूडेंट्स वेलकम टू भास्कर्स बायोलॉजी वीडियो इंग्लिश मीडियम नीट एमसेट पॉइंट ऑफ व्यू प्रिपेयर అవుతున్న వాళ్ళ కోసం కొన్ని ఎంసీక్యూస్ అయితే మాత్రం ఇక్కడ నేను ఇవ్వడం జరుగుతుంది సో మాక్సిమం ఎంసీక్యూస్ అనేవి నేను ఆన్సర్ చెప్పకముందు మీరు వీడియోని అక్కడ పాజ్ చేసి మాక్సిమం ఆన్సర్ ఏంటంది మీరు ఆలోచించండి సో తర్వాత నేను ఆన్సర్ చెప్పిన దాని తో టాలీ చేసుకోండి మీరు ఎన్ని చేయగలిగారు ఎన్ని చేయలేదు అని చెప్పసని సో దాని కోసం చెప్పసని మనకి ఇంగ్లీష్ మీడియం సంబంధించి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది स्टूडेंट्स वीडियो कंपलसरी लाइक चाहिए फ्रेंड्स की शेयर चाहिए इंका वीडियो चूसा ना चाने इंका सब्सक्राइब चेक सब्सक्राइब चेक अदे विधि बेल आइकन ऑल ऑप्शन एक्टिवेट नीन प्रति वीडियो को नोटिफिकेशन राव जरूरी वीडियो के चूँ फर्स्ट क्वेश्चन चूँ द फिगर शोस ए डायग्रामेटिक व्यू ऑफ ह्यूमन रेस्पिरेटरी सिस्टम इक मन की ह्यूमन रेस्पिरेटरी सिस्टम अनेक डायग्रामेटिक जरिए अच्छे वित् लेबल ए बी सी डी अने लेबलिंग ए बी सी अद मन की डी अने लेबलिंग अने मन जरिए अच्छे सेलेक्ट द ऑप्शन विच गिव करेक्ट आइडेंटिफिकेशन अंड मेन सो इत मन अच्छे तक मेन फंक्शन अभी ए बी सी डी अने से अंदर मन मेन फंक्शन करेक्टो का मैं ऐडेंटिफाई चयन जरिए अभी मैं ऑप्शन चूस ऑप्शन अभी इक चूड़ो इक मन की ए అదే విధంగా బి సి డి నాలుగు ఇవ్వడం జరిగింది సో నాలుగింట్లోనూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అనేది ఏం చేయంటో చూద్దాం సో మనకి ఏకి వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు సి అల్వియోలీ సి అనేది మనం దేని ఇండికేట్ చేస్తే అల్వియోలీ ఇండికేట్ చేస్తుంది థిన్ వాల్ వాస్కులర్ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ సో అల్వియోలీ తలకు మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇక్కడ చూడండి దీని తలకు వాల్ చాలా థిన్గా ఉంటుంది ఇది మనకి వాస్కులర్ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ కింద ఉంటుంది ఇది ఏం చేస్తుంది అంటే మెయిన్ एक्सचेंज ऑफ गैसेस अंत ओ टू अदे विधि मन सीओ रिट एक्सचेंज यूज सो इत मन की ए ऑप्शन इवे जरूरी बी ऑप्शन को डी डी अने मन की डायग्राम डी अच्छे चूप्चा दीन मन इक चूँ डी लोवर एंड ऑफ द लंग्स लंग्स तालूका लोवर एंड मन के लोवर एंड सो लंग्स तालूका लोवर एंड चूँ इव जी नैक्स्ट लंग लोवर एंड ऑफ लंग्स डायफ्राम पुल्स इट डाउन ड्यूरिंग द इंस्पिरेशन सो इंस्पिरेशन अंटे एयर अनेदी लोपल तीसुकुन्नप्पुडु डायग्राम अनेदी डायफ्राम एदैतुंदो डायफ्राम अनेदंटे पुल्स इट डाउन किंदकि लागबडुतुंदनि चेप्पि चेप्पडं जरिगिंदि इदि बी ऑप्शन नेक्स्ट सी कोसरिकि ए अनेदी मनकि एंटंटे ट्राकिया ए अनेदंटे डायग्राम ट्राक अवडं जरिगिंदि सो लांग ट्यूब सपोर्टेड बै कंप्लीट कार्टिलेजिनियस रिंग्स कार्टिलेजिनियस रिंग्स तो मनकि कंप्लीट गा अदि सपोर्ट अवडं जरुगुतुंदनि चेप्पसनि इवडं जरिगिंदि सो इदि मनकि एंटंटे सी అదే విధంగా డి తీసుకుంటే ఇక్కడ చూడండి పల్మనరీ మెంబ్రేన్ సారీ ఫ్లోరల్ మెంబ్రేన్ ఏదైతే మనకి ఉందో ఫ్లోరల్ మెంబ్రేన్ అనేది ఏంటంటే లంగ్స్ చుట్టూ గార్డ్ చేస్తున్నటువంటి ఫ్లోరల్ మెంబ్రేన్ ఏదందో సరౌండ్స్ రిబ్స్ ఆన్ బోత్ సైడ్స్ టు ప్రొవైడ్ మన కుషన్స్ ఏజ్ అగైనెస్ట్ ద రబ్బింగ్ రబ్బింగ్ ఏమవుతుంది రబ్బింగ్ అగైనెస్ట్ గా ఇది యూజ్ అవడం జరుగుతుంది ఇక్కడ మనకి ఏ బిసి నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది నాలుగు ఆప్షన్స్ మనం చూసుకుంటే దీనిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటంది మనం చూస్తే చూడండి కరెక్ట్ ఆప్షన్ అనేది ఏ మన కరెక్ట్ ఆప్షన్ ఎందుకంటే అల్వియోలీ తలిక మెయిన్ ఫంక్షన్ ఏంటంటే గ్యాస్ ఎక్స్చేంజ్ కోసం ఏమవుతుంది వాస్కులర్ బ్యాగ్ లాక బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ లో ఉండడం జరుగుతుంది దీని తలక వాల్ కూడా థిన్గా ఉండడం జరుగుతుంది సో ఇక్కడ డయాఫ్రామ్ విషయానికి వచ్చేసరికి పుల్ డౌన్ ఇన్స్పిరేషన్ లో అది డౌన్ కు పుల్ అవదు ట్రాక్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఈ కార్టిలేజినస్ రింగ్స్ అనేవి కంప్లీట్ గా రింగ్ సీ షేప్ లో ఉంటాయి ఇది పూర్తిగా సరౌండ్ అయిపోయి ఉండదు సో సీ షేప్ లో కొంత అంటే పూర్తిగా క్లోజ్ కంప్లీట్ గా మనకి క్లోజ్ అయ్యే పరిస్థితి అయితే మాత్రం ఉంది కూడా రాము కాబట్టి అదే విధంగా లాస్ట్ వన్ ఏంటంటే సరౌండ్స్ రిప్స్ ఆన్ ద బోత్ సైడ్ రిప్స్ కి సరౌండ్ అయ్యి ఉందని చెప్పడం జరిగింది సో మనకి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏ అనేది మనం కరెక్ట్ ఆన్సర్ మనం చూస్ చేసుకుందాం ఫస్ట్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కి వస్తే ఇక్కడ మనం సెకండ్ చూడండి సెకండ్ లో మనకి ద ట్రాకియా టెర్మినేట్స్ ఇంటూ ట్రాకియా లాస్ట్ క్వశ్చన్ కి ఎలా టెర్మినేట్ అవుతుంది సో మనకి ఫారినిక్స్ నుంచి మనకి ట్రాకియా ఫామ్ అవుతుంది ట్రాకియా మళ్ళీ అవుతుందంటే ఈ ఎండ్ లో ట్రాకియా తాలూకా ఏదవుతుందో ట్రాకియా టెర్మినేట్స్ ఏంటంటే బ్రాంకీతో చూడండి బ్రాంకీతో టెర్మినేట్ అవడం అనేది జరుగుతుంది ఈ ట్రాకియా అనేది ఏదవుతుందో ట్రాకియా దేంతో టెర్మినేట్ అవుతుందంటే బ్రాంకీ అనే పార్ట్తో మనకి టెర్మినేట్ అవడం జరుగుతుంది సో కాబట్టి సెకండ్ దానికి మనకైతే సి ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి సో నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి చూడొచ్చు థర్డ్ క్వశ్చన్ సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ కింద వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో సెలెక్ట్ చేయమన్నారు ఇక్కడ మనకి ఏ బిసి నాలుగు ఇచ్చారు ఏలో మనకేంటి ఎక్స్ప్రెషన్ అప్పర్స్ డ్యూ టు ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ సో ఎక్స్ప్రెషన్ మన ఏమంటే ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ద్వారా జరుగుతుందని చెప్పడం జరిగింది ఏ బి వచ్చేసరికి చూడండి ఇంట్రా పల్మనరీ ప్రెజర్ ఈజ్ లోవర్ దాన్ ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్ డ్యూరింగ్ ఇన్స్పిరేషన్ గాలి లోపలికి తీసుకున్నప్పుడు
ఇంటర్ పల్మనరీ లోపల ఉన్నటువంటి ప్రెజర్ ఏదైతే ఉందో చాలా తక్కువ ఉంటుంది. దేని మీద? అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటే ఇది బి. సికి వచ్చేసరికి ఇన్స్పిరేషన్ అకర్స్ వెన్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఈజ్ లెస్ దెన్ ఇంటర్ పల్మనరీ ప్రెజర్. ఇంటర్ పల్మనరీ ప్రెజర్ కంటే అట్మాస్ఫిరిక్ తలకు ప్రెజర్ అనేది తక్కువ ఉండడం జరుగుతుంది. ఇది మనకి నెక్స్ట్ సీల్ వచ్చింది. డి ఏదంటే ఇక్కడ చూడండి, ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇనిషియేటెడ్ డ్యూ టు ఏమి చేయడం మనకి కంట్రాక్షన్ ఆఫ్ డయాఫ్రామ్. డయాఫ్రామ్ అనేది కంట్రాక్ట్ అవ్వడం వల్ల ఎక్స్ప్రెషన్ జరుగుతుందని చెప్పి చూడండి. సో ఈ నాలుగిట్లను కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని చూస్తే ఇక్కడ చూడండి, కరెక్ట్ స్టేట్మెంట్ మనకి బి అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అంటే, ఎందుకంటే మనకి ఇంట్రా పల్మనరీ ప్రెజర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దీనికంటే అట్మాస్ఫియర్ ప్రెజర్ కంటే తక్కువ ఉండలవుతుంది. అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఎయిర్ అంతా కూడా లోపలికి రావడం జరుగుతుంది ఇన్స్పిరేషన్ లో. సో కాబట్టి బి అనేది మనం కరెక్ట్ ఆప్షన్ కింద చూస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఫోర్త్ వన్. సో ఫోర్త్ వన్ కి వచ్చేసరికి ద వెంటిలేషన్ మూమెంట్స్ ఆఫ్ ద లంగ్స్ ఇన్ మ్యామల్స్ ఆర్ గవర్న్ బై మనకి ఇవ్వడం జరిగింది. ఏబిసి నాలుగు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఏబిసిడి అనే ఆప్షన్స్. ఏ ఆప్షన్ లో మనకి అంటే మస్కులర్ వాల్స్ ఆఫ్ లంగ్స్ ఒకటి, బి డయాఫ్రామ్, సి కోస్టల్ మజిల్స్ ఒకటి, దీంతో పాటు అదేవిధంగా మనకి సి రెండు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది దీన్ని మనం దేన్ని ఆన్సర్ కింద మనం చెప్తాం అంటే ఇక్కడ చూడొచ్చు, దీన్ని మన ఆన్సర్ కింద పెట్టదు. బోత్ ఏ బి కూడా కరెక్టే, అదేవిధంగా మనకి సి కూడా కరెక్టే. సో బి అంటే డయాఫ్రామ్ ద్వారా జరుగుతుంది, అదే మనకి ఇంటర్ కోస్టల్ ఏదైతే మనకి కోస్టల్ మజిల్స్ ఉన్నాయి వాటి రెండింటి ద్వారా మాత్రమే ఈ మూమెంట్ అనేది వెంటిలేషన్ మూమెంట్ అనేది జరుగుతుంది మ్యామల్స్ లో. ఇది మనకు ఉన్నటువంటి ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫిఫ్త్ క్వశ్చన్ చూడొచ్చు. ఇక్కడ మనం చూడండి ఫిఫ్త్ క్వశ్చన్. సో ఫిఫ్త్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఇన్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్. అయితే నార్మల్ సర్కమ్స్టాన్సెస్ ఏంటంది మనకి అప్రోప్రియేట్ మోస్ట్ అప్రోప్రియేట్ ఇన్ నార్మల్ వచ్చరికి మనకి ఏమవుతుంది. ఇక్కడ చూడండి ఏ బి ఇవ్వడం జరిగింది, అదేవిధంగా మనకి కింద సీడీలు కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఏబి ఏ అనేది ఏంటంది చూస్తే డ్యూరింగ్ ఇన్స్పిరేషన్ ద ఇంటర్ పల్మనరీ ప్రెజర్ ఈజ్ లెస్ దాన్ ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అనేది ఏ ఇవ్వడం జరిగింది. అదే బి వచ్చేసరికి డ్యూరింగ్ ఎక్స్ప్రెషన్ ద ఇంటర్ పల్మనరీ ప్రెజర్ ఈజ్ లెస్ దాన్ ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఇవ్వడం జరిగింది. ఇది కంపేర్ టు మనకి ఏంటంటే థర్డ్ క్వశ్చన్ ఏదైతే థర్డ్ క్వశ్చన్ కొద్ది కంపేర్ గా ఉంటుంది. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ బేస్ చేసుకుని మనకి ఇది ఉన్నది దొరుకుతుంది. సో నెక్స్ట్ అదేవిధంగా సిడి కూడా చూద్దాం ఒకసారి. సి విషయానికి వచ్చేసరికి డ్యూరింగ్ ఇన్స్పిరేషన్ ద ఇంటర్ పల్మనరీ ప్రెజర్ ఈజ్ మోర్ దాన్ ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇన్స్పిరేషన్ మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. డ్యూరింగ్ ఎక్స్ప్రెషన్ ద ఇంటర్ పల్మనరీ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్. సో వీటన్నిటిని మనం చూసుకుంటే దీని కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఇక్కడ మనం ఏ వచ్చేసరికి చూడండి, ఏ డ్యూరింగ్ ఇన్స్పిరేషన్ అంటే గాలి లోపల తీసుకున్నప్పుడు ద ఇంటర్ పల్మనరీ ప్రెజర్ ఈజ్ లెస్, కంపల్సరీగా లోపల ఉన్న ప్రెజర్ తక్కువ ఉంటుంది దాన్ ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్. అదే థర్డ్ పిట్ లో మనకి ఇదే చెప్పడం జరిగింది. సో అదే మనం ఇక్కడ కూడా మనం చెప్పడం జరుగుతుంది ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి సిక్స్త్ వన్. సో సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఇన్ హ్యూమన్స్ విచ్ అమాంగ్ దీస్ ఈజ్ నాట్ ఏ స్టెప్ ఇన్ రెస్పిరేషన్. ఇక్కడ చూడండి నాట్ ఏ స్టెప్ ఇన్ రెస్పిరేషన్, రెస్పిరేషన్ లో స్టెప్ కానీ ఏంటని అడిగాడు. ఇక్కడ మొత్తం నాలుగు ఐదు ఇవ్వడం జరిగింది. ఏ బి సిడిఈ ఏ వచ్చేసరికి అవుతుంది పల్మనరీ వెంటిలేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. బికి వచ్చేసరికి అల్వియోలర్ డిఫ్యూజన్ ఆఫ్ ఓటీ అండ్ సిఓ టూ. నెక్స్ట్ సి వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ బై బ్లడ్ అని ఒకటి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డి వచ్చేసరికి డిఫ్యూజన్ ఆఫ్ ఓటీ అండ్ సిఓ టూ బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూస్ ఒకటి. నెక్స్ట్ ఏంటంటే చూడండి ఇవన్నీ మనం చెప్పుకున్నాను కూడా కరెక్ట్, ఇవన్నీ కూడా ఇది కూడా మన కరెక్ట్ స్టేట్మెంట్ కదా అనిపిస్తుంది. ఇది కూడా మనకు కరెక్ట్ గా అనిపిస్తుంది. అల్వియోలర్ డిఫ్యూజన్ ఆఫ్ ఓటూ అండ్ సిఓ టూ, అలాగే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ బై బ్లడ్ అండ్ కరెక్ట్ గా బ్లడ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవడం జరుగుతుంది. డిఫ్యూజన్ ఆఫ్ ఓటూ అండ్ సిఓ టూ బిట్వీన్ ద బ్లడ్ అండ్ టిష్యూస్ కి బ్లడ్ కి మధ్యలో ఓటూ సిఓ డిఫ్యూజ్ అవడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ లో ఈ వస్తుంది అంటే యూటిలైజేషన్ ఆఫ్ సిఓ టూ బై సెల్స్ ఫర్ కెటబాలిక్ రియాక్షన్. కెటబాలిక్ రియాక్షన్ అనేది సిఓ టూ ఇన్వాల్వ్ అవుతుందని చెప్తుంది. యూటిలైజింగ్ సిఓ టూ యూజ్ చేసుకున్నాను, కెటబాలిక్ రియాక్షన్ లో సిఓటీని యూజ్ చేయవు ఓటీని యూజ్ చేస్తాయి కాబట్టి ఇది మనకి కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. కాబట్టి దీన్ని మనం చూస్ చేసుకోవాలి అంటే ఆన్సర్ మనకి ఏంటంటే ఈయన మన ఆన్సర్ గా మనం చూపిస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి చూడొచ్చు. సెవెంత్ లో కూడా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఫర్ మోస్ట్ ఆఫ్ అస్ ఇన్ రిగార్డ్ టు బ్రీతింగ్ బై మేకింగ్ ఏ కాన్షియస్ ఎఫెక్ట్. కాన్షియస్ ఎఫెక్ట్ లో మనకి ఏ క్రింద వాటిలో ఏది పాసిబిలిటీ ఉండొచ్చు అనేసి అడగడం జరిగింది. అందులో మనం చూడండి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఏ ఆప్షన్ వచ్చేసరికి ఏమవుతుందంటే వన్ కెన్ బ్రీత్ వితౌట్ ఏ టోటల్లీ వితౌట్ ఆక్సిజన్, వితౌట్ ఆక్సిజన్ తో మనకి లోపలికి ఎయిర్ అనేది తీసుకోగలం తీసుకోలేము.
అది ఆన్సర్ కదా. చూడండి నెక్స్ట్ బి వచ్చేసరికి వన్ కెన్ బి బ్రీత్ విత్ ఏ త్రూ మనకి ఏమొచ్చాడు యూస్టాచియన్ ట్యూబ్ బై క్లోజింగ్ బోత్ నోస్ అండ్ మౌత్. నోసు మౌత్ మూసుకొని యూస్టాచియన్ ట్యూబ్ ద్వారా మనం బ్రీతింగ్ అనేది లోపలికి తీసుకోవాలని ఒకటి ఇవ్వడం జరిగింది. సి వచ్చేసరికి వన్ కెన్ కాన్షియస్లీ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ అదేవిధంగా బ్రీత్ అవుట్ బై మూవింగ్ ద డయఫ్రమ్ అలోన్ వితౌట్ మూవింగ్ ద రిబ్స్ ఎట్ ఆల్. రిబ్స్ మూవ్ అవ్వకుండా ఓన్లీ డయఫ్రమ్ ద్వారా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయొచ్చు అని చెప్పిన ఒకటి ఇవ్వడం జరిగింది. ఇంకా లాస్ట్ డే వచ్చేసరికి ద లంగ్స్ కెన్ బి మేడ్ ఫుల్లీ ఎంప్టీ బై ఫోర్స్ఫుల్ బ్రీతింగ్ అవుట్ ఆల్ ఫ్రమ్ దెమ్ ఎయిర్ ఫ్రమ్ దమ్ సారీ ఏ అంటే మనకి ఏమవుతుంది ఫుల్ గా మనం ఎంప్టీ చేయొచ్చు లంగ్స్ ని ఎంప్టీ చేయగల ఫోర్స్ఫుల్ ఎక్స్ప్రెస్ తో మనకి ఇవన్నీ కూడా కాదు అంటే మనం ఫస్ట్ కూడా కాదు సెకండ్లీ చేయలేము మ్యాక్సిమం థర్డ్ అయితే మాత్రం అవుతుంది ఫోర్త్ కూడా కాదు. కాబట్టి ఆప్షన్ ఏంటంటే సీని మనం ఆన్సర్ కింద మనం చూస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వస్తే ఎయిత్ క్వశ్చన్ వస్తే చూడొచ్చు ఇక్కడ ఎయిత్ క్వశ్చన్ లో ఇక్కడ టైడల్ వాల్యూమ్ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే టీవీ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఏంటి ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ERV ఒకటి. సో ఈ రెండు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి టైడల్ వాల్యూమ్ అండ్ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఆఫ్ అన్ అథ్లెట్ ఈజ్ 500 ml అండ్ 1000 ml. అంటే 500 ml దేని ఇండికేట్ చేస్తుందంటే సో మనకి ఏంది ఏదైతే టైడల్ వాల్యూమ్ అనుకున్నామో అది మనకి 500 ml ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఏదైతే ఉందో అది ఎంత ఇవ్వడం జరిగింది అంటే 1000 ఇవ్వడం జరిగింది ఒక అథ్లెట్ తాలూకా ఇవ్వడం జరిగింది. అయితే మనం చూడండి రెస్పెక్టివ్లీ వాట్ విల్ బి హిజ్ ఎక్స్పిరేటరీ కెపాసిటీ ఇఫ్ ద రెసిడ్యువల్ వాల్యూమ్ ఈజ్ 1200 ml. రెసిడ్యువల్ వాల్యూమ్ 1200 అయినప్పుడు ఆయన తొలగా ఎక్స్పిరేటరీ కెపాసిటీ ఎంత అడగడు. ఎక్స్పిరేటరీ కెపాసిటీ అంటే ఈసీ ఈసీ అనేది ఏం చెప్తుంది ఈసీ ఈక్వల్ టు మనకి టైడల్ వాల్యూమ్ టీవీ ప్లస్ ఇంకేమొస్తుంది మనకి ERV. సో కాబట్టి రెండు కలపాలి. సో రెండు కలిపితే ఏమవుతుంది 1000 ప్లస్ 500 కలిపితే 1500 అవుతుంది. సో ఆన్సర్ మనకి ఏమవుతుందంటే ABCDలో మనకి ఏదైతే ఆన్సర్ అవసరం అవుతుందంటే మనకి బి అనేది 1500 ml అనేది ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే నైన్త్ క్వశ్చన్ చూడొచ్చు. ఇక్కడ నైన్త్ క్వశ్చన్ లో మనకి రెండు ఇచ్చారు కాలమ్స్. అదే కాలమ్ 1 ఇవ్వడం జరిగింది అదే మనకి కాలమ్ 2 రెండు కూడా వచ్చింది. కరెక్ట్ ఆప్షన్స్ అనేవి ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ కరెక్ట్ ఆప్షన్స్ ఏంటంటే మనం కాలమ్ 1 కాలమ్ 2 బేస్ చేసుకొని చూద్దాం. సో కాలమ్ 1 లో మనకి ఏమవుతుంది టైడల్ వాల్యూము ఇన్స్పిరేటర్ రిజర్వ్ వాల్యూము ఎక్స్పిరేటర్ రిజర్వ్ వాల్యూము అదే మనకి రెసిడ్యువల్ వాల్యూమ్ ఇలా మనకి 4 ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసరికి మనకి ఏంటంటే 2500 ఇలా మనకి ఇవ్వడం జరిగింది. దీనిలో మనకి ఇక్కడ చూడండి కింద ABCDలు ఇవ్వడం జరిగింది. ABCDలో దేన్ని ఏది ఇండికేట్ చేస్తుందని మనం చూస్తే ఇక్కడ చూడొచ్చు టైడల్ వాల్యూమ్ అంటే ఎంత ఉంటుంది అంటే టైడల్ వాల్యూమ్ మనకి 500 to 550 వరకు ఉంటుంది. ఏ దేని ఇండికేట్ చేస్తుంది అంటే 3ని ఇండికేట్ చేస్తుంది. కింద ఉంటే 4 ఆప్షన్ లో ఏ 3ని ఇండికేట్ చేసేనంటే ఏం 3 ఇండికేట్ చేసి రెండు ఏపీ రెండు ఉన్నాయి. సో రెండు ఏదో ఒకటి అవుతుంది. నెక్స్ట్ వచ్చరికి ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ వచ్చరికి ఇన్స్పిరేటర్ రిజర్వ్ వాల్యూమ్ ఎంత అంటే 2500 to 3000 వరకు ఉంటుంది. సో కాబట్టి బి దేని ఇండికేట్ చేయాలి 1 ఇండికేట్ చేయాలి. సో ఏ 3ని అదేవిధంగా బి 1 ఇండికేట్ చేసింది ఏంటంటే బి ఆప్షన్ కాబట్టి మ్యాక్సిమం ఇది రైట్ అని మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చరికి ఏంటంటే ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఫోర్త్ వన్ అంటే మనకి ఏమవుతుంది 1000 to 1100 వరకు ఉంటుంది. నెక్స్ట్ రెసిడ్యువల్ వాల్యూమ్ వచ్చరికి ఇది మనకి సెకండ్ 1100 to 1200 వరకు మనం చెప్పుకోవచ్చు. సో ఇది దీని యొక్క ఆన్సర్ ఏంటంటే బి మనం ఆన్సర్ కింద చూస్ చేస్తాం. సో ఇది స్టూడెంట్స్ మనకు ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ప్రీవియస్ ఇయర్లో ఉన్నటువంటి కోర్సెస్ అని కూడా నేను ఇక్కడ కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అయింది అంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.